ఎక్స్క్యూజ్ మీ అండి. ఎస్, స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కెళ్తే మంగతాయర్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, తెలుసా అండి? తెలుసు. థ్యాంక్స్ అండి. అక్కడ 3050 ఫ్లాట్ అండి, ఫుల్లీ ఫర్నిష్డ్ అండి, స్పేసియస్ బెడ్రూమ్ అండి, విత్ హోమ్ థియేటర్ అండ్ సిటీస్ కూడా అవైలబుల్. వస్తా వెళ్దాం. పాజిటివ్ పొరే ఎదవా. హలో, కంఫర్ట్ చెప్పాం, టెంప్ట్ అయితే వచ్చాయి. తమ్ముడు అగ్గిపెట్టి ఉంటే అమ్మోళ్ళు, తమ్ముడు మన రూమ్ కూడా రారు, పోనీ వాళ్ళ రూమ్ కూడా పిలుస్తారంటే పిల్లలు మరి ఎట్టా బతికేది, నువ్వే చెప్పు. ఏంటి తమ్ముడు అలా లీనమై చూస్తున్నావు? ఆ డబ్బు ఏం చేసారు చిట్టి? చిట్టి, నా పేరు నీకే తెలుసు, నాకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. అమీర్పేట్ ఇంజనీర్ ఇంట్లో దుబ్బేసిన డబ్బు ఏం చేసారు అంటే అది శ్రీనగర్ కాలనీ టెంపుల్ లో దుబ్బేసిన నగలకి ఎదురయ్యారే. నిన్ను పోలీస్ స్టేషన్ లో వేసి కుమ్మించేయబోతాడు. ఎంత మందిని అరెస్ట్ చేస్తావు నువ్వు? నీకెందుకే ఈయన పాకెట్ మనీ? ఏంటే పిచ్చి పడిందా నీకు? నీకు దురద ఏంటి? దురద కాకపోతే ఏంటి? మొత్తం అందరినీ లోపలేసేస్తావా? రోడ్ మీద ఎవరు తిరగొద్దు. నువ్వు అనవసరంగా నా మీద పగబడుతున్నావు. మీ అన్నని అరెస్ట్ చేస్తే నాకు 2000 ఇస్తారు, అది కూడా పోలీసులు ఇంకా ఇవ్వలేదు. 2000 కోసం లోపలేస్తావా? లోపలేస్తావా? ఏం చేస్తావు? ఏం చేస్తావే? ఐ విల్ షో యు. షో షో. హలో, నువ్వు మరీ అందంగా ఉండవాలనుకుంటాను, నువ్వు చెప్పి సగం వినపట్టలేదు. టైం అంతా నీ మొహం చూడటమే సరిపోతుంది. చెవిలే కాదు, త్వరలో నీకు కళ్ళు కూడా పోతాయి. ఇది కూడా సగం వినిపించింది, ఏదో కళ్ళు అంటున్నావు కదా. అయ్యి బాబోయ్, సగం అర్థం అవుతుంది, సగం అర్థం అవట్లేదు. కొంత సెవెల్లో పడిపోయినా. హలో కైలాష్, నిన్ను ఇప్పుడు పోలీసులు ఎంత టార్చర్ పెట్టినా ఒక్క మాట కూడా మాట్లాడు, ఓకే? సూరి, ఎక్కడికి పోయావురా? ఏమైపోయావు? ఆ ఇన్సిడెంట్ తర్వాత ఊరిపోయాను భాయ్, మొబైల్ కూడా పోయింది. సరే, నువ్వు సిటీలో ఉండటం మంచిది కాదు. రమ్మాజీ డబ్బులు మొత్తం ఇవ్వు. మన సూరి ఉంచు. నా డబ్బులు వద్దు భాయ్. అరే రఖోయార్, పోనీ అమ్మకి ఇవ్వు, మళ్ళీ ఊరికి వెళ్ళిపో. ఓకే రమ్మాజీ అన్న, నేను సూరితో కొంచెం మాట్లాడాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్. సరే రే, రండి. సూరి, జరిగిన విషయం ఎవరితోనూ డిస్కస్ చేయలేదు కదా? లేదు. చేయకు, చాలా సీక్రెట్ అది, ఎవరితోనూ చెప్పకు. ష్యూర్. సూరి, మనందరం ఒక తప్పు చేస్తూ ఉంటాం. ఉన్న ఒక సీక్రెట్ ఎవరికో చెప్పేసి ఎవరికి చెప్పకు ఎవరికి చెప్పకు అని వాడిని బతిమాలుతూ ఉంటాం. ఫులిష్ కదా. యా, ఒకటి దగ్గర ఉంటేనే అది సీక్రెట్ అవుతుంది, ఇద్దరికి తెలిస్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది కదా? ఇక అంకరం, ఈ విషయం మన ఇద్దరికి తెలుసు కాబట్టి ఎవరు ఒకరుంటేనే మంచిది. నన్ను చంపి పర్వాలేదు, ఏమనుకోను, చంపి చంపి. నువ్వు చంపకపోతే నేను నిన్ను కాల్చేస్తాను. నిన్ను చంపాలని చూస్తున్నాడు బ్రహ్మాజీ? నేను ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కావడం లేదు. నేను వీడికి డబ్బిచ్చాను, అమ్మను చూడమన్నాను, ఎందుకు రా అందరూ నన్ను మోసం చేయాలని చూస్తున్నారు? ఆ డబ్బై నా అమ్మకు పంపించు. వద్దు, నీ ఏటాగండి, చూడాలనిపించొచ్చు కదా. నిన్ను చూడ్డానికి కాదు బాబే, నీ అంత చూడ్డానికి వచ్చావు. అక్క కోసం ప్రాణం ఇచ్చేద్దామని ఎప్పటి నుంచో వెయిటింగ్, ఇన్నాళ్ళక ఛాన్స్ దొరికింది, అయిపోయావు. నీ అబ్బా, మీ అక్క పేరేంటి?
సమీర పేరు చాలా బాగుంది. ఈ ఫేస్కి ఏ పేరు పెట్టినా బాగానే ఉంటుందిలే. ఇంకేంటి సమీర విశేషాలు? విశేషాలు ఏమీ లేవు ఇక్కడ. వాళ్ళ అమ్మని అరెస్ట్ చేసి అక్క గుండెల మీద కొట్టావు. ఉన్న ఒక్క గిటార్ కూడా ఇరకొట్టి అక్క కడుపు మీద కొట్టావు. గిటారా? చపాతి తిన్నాకే వెళ్దామన్నాను, వాడే కూడా వచ్చాడు. మా గొప్ప సమాధానం చెప్పాలి గాని ముందు అక్క సారీ చెప్పి గిటార్ కొనివ్వు. గిటారే కదా కొంటలే, ప్లీజ్ నువ్వు అలా ఆడవు, నాకు చాలా బాధగా ఉంది. బాబు ఓ 500లో మంచి గిటార్ చూపించు. అయ్యా 500లో అడుక్కునే గిటార్ కూడా రాదయ్యా, కనీసం 10,000 పెట్టండి, పని జరగదు నాయన. 10,000? మరి లాస్ట్ టైం నువ్వు పగలు కొట్టింది 25,000, ఇటాలియన్ మేడ్, మై బ్రదర్ బాట్ ఇట్ ఫ్రమ్ సాల్స్బర్గ్. అంత కాస్ట్ లేదు, బయట ఎందుకు పెట్టావు? పెట్లో పెట్టుకోవడం మానేసి. ఇప్పుడు గిటార్ కొనడానికే ఎంత ఏడుస్తే, మరి పగలు కొట్టిన కంప్యూటర్ కొనేటప్పుడు ఇంకెంత ఏడుస్తావు? కంప్యూటర్ పగలు కొట్టినా నాకు గుర్తు రావట్లేదండి. కళ్ళు మూసుకుపోయి ఉన్నావు, వెనక ముందు ఆగితేనా? సర్లే కొంచెం అటు ఇటుగా ఒక గిటార్ ఇచ్చే. అంటే ఏంటి, సగం పని చేసి సగం పని చేయకూడదా? ఏదో ఇచ్చేవయ్యా. అయ్యో బాబోయ్ సమీరా, ఏంటి ఇలా వాయించేస్తున్నావు? ఇది కాదు ఇది కాదు చిరంజీవి, అది ఏదో సినిమాలో గుర్రం మీద వెళ్తా ఉంటే గిటార్ సౌండ్ వస్తుంది, అది కొట్టు. హలో, ఇది టెస్టింగ్, ఆర్కెస్ట్రా కాదు. నువ్వు రాష్ట్ర మంత్రిగా ప్రజల్ని దోచుకుంటారని, ప్రజల్ని మేస్తారని, రాష్ట్రానికి వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయింది కాబట్టి ఆ ఫండ్స్ అన్ని మింగేస్తారని అనే పచ్చుకుంటే నేనేం చేసేవాడి బొంగు? చాలా మంచి పని చేశాం బాయ్, థ్యాంక్ యూ జానీబాయ్. ఎలక్షన్ ఎప్పుడు? త్వరలో పెడతారు, అన్నయ్య సింపతి మీద ఓట్లు పడతాయి, మినిస్టర్ అవుతాను, అన్ని బాగున్నాయి. కానీ ఒక్కటే కొడుతుంది జానీబాయ్, ఆ కైలాస్ గడ్ ఇంకా బతుకున్నాడు జానీబాయ్, వాడు జైల్లోనే ఉన్నాడు జానీబాయ్. వాడు గాని నోరు విప్పి ఒక్క ముక్క మాట్లాడాడో నేనవుట్ జానీబాయ్, నేను మినిస్టర్ అయితే నువ్వు అయినట్టే, నేను పోతే నువ్వు పోయినట్టే. నువ్వు పోకుండా చూసుకో జానీబాయ్, గాడ్ బ్లెస్ యూ జానీబాయ్, థ్యాంక్ యూ జానీబాయ్. మీరు గ్రేట్ గురుజీ, మీరు సూపర్ గురుజీ, మొన్న మీరు చెప్పినట్టే నాకు చిక్కొచ్చి పడింది. ఒక అమ్మాయి నాతో కాపాడింది గురుజీ. వెరీ గుడ్, అమ్మాయి ఎలా ఉంది? ఆ అమ్మాయి ఉంది గురుజీ, ఏ పార్ట్ కాపార్ట్ కష్టం వీళ్ళ ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నట్టుంది. పెద్ద పెద్ద కళ్ళు, చక్కటి ఒళ్ళు, రెడ్ కలర్ చీర కట్టి, కనీ కనిపించని కనిపించే అబ్బొట్టు ఉంది గురూజీ. ఏంట్రా నువ్వు ఎవరిని చూసి వర్ణిస్తున్నావురా? అమ్మగారిని చూసా కదా, చెప్పు సార్ చెప్పు. అయ్యో ఎత్తేస్తున్నాడు, ఎవరిని చూడండి. ఏంట్రా నా సుకుమారి వంక చూస్తున్నావా నువ్వు? నా వైఫ్ షాడో కూడా పట్టడానికి వీలేదు మీద, నువ్వు లోపలికెళ్ళు వెళ్ళు. క్షమించండి గురూజీ, ఈసారి తలెత్తితే నా శిరస్సు ఖండించండి. ఇప్పుడు చెప్పరా? మీరే చెప్పాలి గురూజీ, ఆ అమ్మాయికి నాకు అంతేనా ఇంకెవరుంటుందా? ఆ అమ్మాయితో నీ రిలేషన్షిప్ చాలా దూరం తీసుకెళ్తుందిరా. ఈసారి కనబడితే ఏం చేయమంటారు గురూజీ? తీసుకెళ్ళిపోతే అంటే వచ్చేస్తాండి. రాక చేస్తుందా? రే వీణ శంకరే చేస్తుందిరా, మెర్క్యూరీ పుష్ చేస్తుంది, అన్ని గ్రహాలు కలిసి అమ్మాయిని తీసుకొచ్చి నీ రూమ్ లో పడేస్తాయి. నువ్వు రెచ్చిపు, ఆగొద్దు, స్వర్గం చూడొచ్చురా గురూజీ. కామసూత్ర పుస్తకం ఎక్కడ దొరుకుతాండి? కోటీలో. థ్యాంక్ యూ గురూజీ. ఈ జాతకం ఇప్పుడు చెప్తున్నాను, ఇది జింగ్ బ్యాంగ్ అయిపోద్రా, జింగ్ బ్యాంగ్ జింగ్ బ్యాంగ్ జింగ్ బ్యాంగ్ చూస్తుండు. ఏమైందమ్మా? ఏం లేదు వీరయ్య, మా అన్నయ్య గుర్తొచ్చాడు. ఏడోకమ్మా వచ్చేస్తాడులే. రావెళ్దాం. కంగారు పడకండి,
ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించా. ఈరోజు రాఖీ పండుగ, మీ అన్నయ్య లోపల, నువ్వు బయట. మీ అన్నయ్య గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటావు అనిపించి వచ్చా. కరెక్ట్గా అనుకున్నట్టే ఏడుస్తున్నావు. మీ అన్నయ్యని కలవడానికి ములాఖాత్లో పర్మిషన్ తీసుకున్నావు. ఆ రోజు నువ్వు అన్నావే నీకు ఫ్యామిలీ ఉంది కదా, దాని వాల్యూ తెలుసు కదా అని. నిజంగా నాకు ఏ ఫ్యామిలీ లేదు, నేను ఒక అనాథిని. అసలు అమ్మ నాన్న ఎవరో కూడా నాకు తెలియదు, అందుకే నాకు ఫ్యామిలీ వాల్యూ ఇంకా ఎక్కువగా తెలుసు. ఇదిగో రాఖీ, మీ అన్నయ్య చేతి కట్టే పద. ఈడెందుకు వచ్చాడు? ఈడితో మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? మర్చిపోయావు వీడెవడో? ఈడైనా లోపడేసింది. అరే నా కొడుకా, నా చెల్లెతో నీకేంట్రా పని? సాలే ఊరిని అరవకురదే, నీ చెల్లె వచ్చింది, కష్ట సుఖాలు మాడుకోండి. రరాయ్, నేను బయటకు వచ్చానంటే వదలరా నా కొడకా. అప్పుడు సినిమాలు ఉండదు, అప్పుడు చూసుకుందాం. ముందు చెల్లి సమీరతో మాట్లాడు. ఫోన్ 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 ఫోన్. నమస్తే సార్. నమస్తే. ఎవడరా నువ్వు? సారీ సార్. సార్ కళ్ళు కనిపించడం లేదా? పోలీసు వాళ్ళు గుత్తాబే. సారీ సార్. అబ్బాయి అందరు కడతాం కదా సాలే. చూసుకోలే అబ్బాయి. జాబ్ జాబ్. హలో బాయ్, నేను జైలు నుంచి మనోజ్ని మాట్లాడుతున్నా. చెప్పు. మొన్న నన్ను అరెస్ట్ చేసిన నా చెల్లితో జైలుకి వచ్చాను. 10 మందిని పంపించేవాన్ని వేసేయమని చెప్పు. ఏమని డౌట్ వస్తే మళ్ళీ ఇదే నంబర్కి ఫోన్ చేయమని చెప్పానా? ఓకే వెళ్ళు, వాడి చావు కబురు నాకు చెప్పు.